नमस्ते वेलकम टू सुवर्ण मीडिया दिस इज राजेश प्रस्तुत मन नेल्लूर स्टोनोस्पेट वेलिसि श्री कन्निका परमेश्वरी देवालय वे मैं वच्चेस्तुन्नाम अयिते ई देवालय प्रत्येकता विशिष्टता मन तेलुसुकोवालंटे ई देवालय चाला संवत्सराल नुंचि इक्कड स्थापिंचबडि उंदि अयिते ई देवालयानिकि इटीवल कालंलो पुनर्निर्माणं चेसि दीन्नि राष्ट्रव्याप्तंगा प्रजलकु अंदजेसि ఎన్ని పూజలు పునస్కారాలు యజ్ఞాలు హోమాలు నిర్వహిస్తూ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడా రాతితో కట్టబడి ఎంతో అలంకారంగా కనుల విందుగా ఈ దేవాలయం అయితే ఉంటుంది ఇక్కడ మనం చూస్తున్నట్లుగానైతే ఈ పైన చేస్తున్నటువంటి డిజైన్ కావొచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఎవ్రీ ఒక గ్లాస్ వర్క్ కావొచ్చు చాలా అద్భుతంగా నీట్ గా డిజైన్ చేస్తున్నారు ఈ డిజైన్ అనేది చాలా చాలా సంవత్సరాలు వాళ్ళు కష్టపడి ప్రతి డిజైన్ ను కూడా ఇక్కడ ఉన్నటువంటి డిజైన్ ని ఎంతో క్షుణ్ణంగా పరిశీలించి కళాకారుల చేత నియమించబడినటువంటి ఈ దేవాలయానికి చాలా ప్రత్యేకమైన ఒక బిరుదు గాని ఒక పేరు గాని లభించింది ఇప్పుడు అయితే ఇక్కడ స్టోనోస్పేట్ లో వెలిసినటువంటి ఈ కన్నికా పరమేశ్వరి ఆలయానికి పునర్నిర్మాణం చేయాలి అనే ఆలోచన ఎందుకు వచ్చింది ఇది రాష్ట్రవ్యాప్తంగా ఇటువంటి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాల్సినట ఆలోచన ఎందుకు వచ్చింది అనేటువంటి ఒక విధానంలో మనతో ఇప్పుడు శ్రీ ముక్కల ద్వారకనాథ్ గారు నోడా చైర్మన్ మనతో ఉన్నారు ఒకసారి ఆయన మాటల్లో తెలుసుకుందాం సార్ నమస్తే ముందుగా దసరా శుభాకాంక్షలు మా సువర్ణ మీడియా తరపున మీకు మీ సువర్ణ మీడియా ప్రేక్షకులకి వీక్షకులకి అలాగే యజమానికి అందరికీ కూడా దసరా శివరాత్రి మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను అమ్మవారి ఆలయానికి సంబంధించి నెల్లూరు నగరంలో మా పూర్వీకులు దాదాపుగా 125 సంవత్సరాల క్రితం ఈ యొక్క ఆలయాన్ని నిర్మాణం చేయడం నిర్మాణం అయిన తర్వాత చాలా మంది దీనికి చైర్మన్స్ గా పనిచేసి ఒక ఆలయాన్ని కూడా మళ్ళీ దీన్ని పునర్నిర్మాణం చేయాలని సంకల్పం చేసినప్పటికీ కార్యసిద్ధి తోటి కానీ ఆ తల్లి మాకి అవకాశాన్ని కల్పించడం మా అందరి పూర్వజన్మ సుకృతంగానే మేము భావిస్తా ఉన్నాం మరి నిర్మాణం జరగాలి అన్నప్పుడు ఆ నిర్మాణానికి సంబంధించినటువంటి ఏ అంశానికి సంబంధించి కూడా మాకు గాని నా కమిటీకి సంబంధించి గాని ఎవ్వరికి కూడా ఆలయ నిర్మాణాలకు సంబంధించి అనుభవం లేకపోయినా కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చెప్పుకోదగిన ప్రతి ఒక్క ఆలయానికి ఎక్కడ ఏ ఆలయంలో ఏ విశిష్టత అయితే ఉందో అవన్నీ కూడా చూసుకొచ్చుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించాం ప్రారంభించే క్రమంలో నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ఆర్య వైశ్యులకు సంబంధించినటువంటి దాతల వరకు మాత్రమే మేము తిరగడం జరిగింది ఆ తల్లి మీద ఉన్నటువంటి ఒక నమ్మకం ఆ తల్లి చేస్తున్నటువంటి ఒక అపారమైనటువంటి భక్తితోటి ప్రజలందరూ భక్తులందరూ కూడా ఆలయ నిర్మాణానికి నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా విరాళాలు అందించడం ఆ విరాళాలు అందించే క్రమంలో ఆలయానికి సంబంధించి ఏ పని కార్యక్రమం మనం తలపెట్టినా కూడా ఆ తల్లి కృప వల్ల ఆ తల్లి దయ వల్ల అద్భుతంగా కూడా కార్యక్రమాలు నిర్మాణం అన్నది ఈ తెలుగు రాష్ట్రాల్లోనే ఆర్య వయసులకు సంబంధించి ఇలవేల్పుగా ఉన్నటువంటి వాసవి కన్నికా పరమేశ్వర అమ్మవారి ఆలయాలకు సంబంధించి ఒక్క పెనుగొండ క్షేత్రం మినహాయిస్తే ఈ రాష్ట్రంలో నెంబర్ వన్ ఆలయ నిర్మాణాన్ని చేసుకోగలిగినటువంటి ఆ శక్తి ఆ తల్లి మాకు అందించడం నిజంగా కూడా మా పూర్వజన్మ సుకృతమైన చెప్పాలి అలాగా జరిగిన కాలంలో 2017లో ఈ యొక్క ఆలయ సంబంధించినటువంటి శంకుస్థాపన మహోత్సవం చేసుకున్న తర్వాత 2020లో జరిగినటువంటి ఈ యొక్క కుంభాభిషేకానికి అయిన వెంటనే కరోనా రావడం కరోనా వచ్చిన 2 సంవత్సరాల్లో కార్యక్రమాలు చేయలేకపోవడం ఆ కార్యక్రమాలకు సంబంధించి ఏదైతే ప్రారంభమైనాయో దేవి శివనాత్రి మహోత్సవాల్ని ఈ రాష్ట్రంలోనే దేశంలోనే అత్యంత వైభవంగా ఎక్కడా కని విని ఎరగని రీతిలో అద్భుతంగా కార్యక్రమాలని నిర్వహించే కార్యక్రమానికి సంబంధించినటువంటి మాకు ఉభయకర్తలుగా ఉన్నటువంటి ఉభయకర్తలు కానివ్వండి ఆలయానికి వస్తున్నటువంటి భక్తులు కానివ్వండి వాళ్ళు ఇస్తున్నటువంటి సహకారం సపోర్ట్ తోటి ఈ రాష్ట్రంలోనే కాకుండా విదేశాల్లో సైతం ఈ యొక్క ఆలయ గురించి చెప్పుకునే స్థాయికి అమ్మవారి ఆలయం రావడం అనేది నిజంగా ఒక అదృష్టం మరి అదేవిధంగా ఇది 3వ దేవి శివరాత్రి మహోత్సవాలు అందులో భాగంగానే ఒక్కొక్క అవతారానికి సంబంధించి ఆ తల్లి మనకి ఏదైతే ఇస్తుందో ఆ ఇచ్చే క్రమంలో మొదటి రోజు కలిసే స్థాపన ఈ పెన్నా నదీ తీర ప్రాంతం నుంచి నదీ జలాల్ని అక్కడ ఉన్నటువంటి రంగనాయక స్వామి దేవస్థానం నుంచి కన్నికాపరమేశ్వర అమ్మవారి దేవస్థానం దాకా వందలాది మంది మహిళామ తల్లులు అందరూ కూడా ఆ కలశాలను తీసుకొచ్చి ఇక్కడ అమ్మవారికి అభిషేకం చేసుకొని కలశ స్థాపన జరిగిన
తర్వాత నుంచి ఏదైతే ఇప్పటిదాకా కూడా చాలా మందికి తెలియని కుబేర కుంకుమ తోటి భవానీ అలంకారంలో అమ్మవారిని అలంకరించుకునే కార్యక్రమం గానివండి దాని తర్వాత జరిగినటువంటి బాల త్రిపుర సుందరి చందన అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వడం గానివండి అలాగే నిన్న జరిగినటువంటి అన్నపూర్ణాదేవి అలంకారంలో దాదాపుగా 1000 కేజీల స్వీట్స్ తోటి అమ్మవారిని అలంకరించుకునే కార్యక్రమం గానివండి అలాగే ఈ రోజు ఏదైతే ఈ రోజు మనకి రాజరాజేశ్వరి అలంకారంలో అమ్మవారు లక్ష గాజులతోటి అమ్మవారిని అలంకరించుకునే కార్యక్రమం రేపు గాయత్రి అలాగే దాని తర్వాత ఇలాగ ఏదైతే మనకి ధనలక్ష్మి అలంకారం ఇలాగ ఒక్కొక్క అవతారానికి సంబంధించి ఆ తల్లి ఏ రూపంలో ప్రజలకు దర్శనం ఇస్తుందో భక్తులకు దర్శనం ఇస్తుందో ఆయొక్క ఆ తల్లికి ఇష్టమైనటువంటి వాటి చేత అలంకరించుకునే కార్యక్రమాన్ని మేము కానివ్వండి మాకు సంబంధించిన అమ్మవారి భక్తులు కానివ్వండి అలాగే ఉభయకర్తల సహకారంతో ఈ రాష్ట్రంలోనో దేశంలోనో గర్వంగా చెప్పుకునే అమ్మవారి ఆలయాల్లో సరసన మా కన్నికా పరమేశ్వర అమ్మవారి ఆలయం నిలబడడం అన్నది నిజంగా మేము అదృష్టంగా భావిస్తున్నాం అదే భక్తి శ్రద్ధలతోటి ఎక్కడా కూడా మేము అప్డేట్గా వెళ్తున్నప్పటికీ కూడా ఎక్కడా కూడా ఇంకొక కోణం లేకుండా భక్తితోటి సంబంధించినటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా అప్డేట్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తూ ఏదైతే ఆ తల్లి ఈ ఆలయంలో మనం మనస్ఫూర్తిగా కోరుకున్న ప్రతి ఒక్క కోరిక కూడా ఆ తల్లి ఇస్తుందనడంలో ఇలాంటి ఆలయ నిర్మాణం కానివ్వండి జరుగుతున్నటువంటి కార్యక్రమాలే ఒక నిదర్శనం ఆ తల్లి మీద ఉన్నటువంటి నమ్మకం ఏదైతే భక్తులకు ఉందో ఆ తల్లి ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా కరుణిస్తుంది కటాక్షిస్తుంది అనే ఒక నమ్మకంతోనే గత 125 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని మా భావితరాలకు కూడా అందించే క్రమంలోనే అడుగులు ముందుకు వేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాం సార్ చాలా మంచిది అదేవిధంగా 125 సంవత్సరాలు ఉన్నటువంటి ఈ ఆలయ నిర్మాణం ఇంతటి ప్రత్యేకత గాయించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారు ఇక కొలువై ఉన్నారు కానీ చాలామంది భక్తులు ప్రగాఢ నమ్మకం మేము ఉన్నంత వరకు ఇక్కడ ఏదైతే కోరికలు కోరుకుంటారో ఆ కోరికలు కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి చాలామంది మొక్కులు చెల్లించుకుంటున్నారు అనే విషయం మన ప్రతి ఒక్కరు తెలిసిందే అనేక సందర్భాల్లో ఇలాగ దసరా మహోత్సవాలు కావచ్చు నవరాత్రులు కావచ్చు అమ్మవారిని ప్రతిష్ఠించిన రోజుని తరపున కావచ్చు ఒక ప్రత్యేకమైనటువంటి అలంకరణ అయితే ప్రతి సంవత్సరం అనేది ఇక్కడ ఉంటుంది కానీ ఈ సంవత్సరం ఒక ప్రత్యేక అలంకరణ ఏమన్నా ఉందా అంటే ఈ నవరాత్రుల్లో రోజు ఒకటే కాకుండా ఏదన్నా అంటే పోయినసారి ఒకసారి మనం ఇట్లాగా అమౌంట్తో డబ్బుతో ఎన్ని కోట్ల రూపాయలతో మనం అలంకారం చేసాం అలాంటి ప్రత్యేక అలంకరణ ఈ సంవత్సరం కూడా మీరు తీసుకొచ్చే ప్లాన్ ఏమన్నా చేశారా ఒక్కొక్క ధనలక్ష్మి అలంకారానికి సంబంధించి మొదటిసారి భక్తులందరి సహకారంతో దాదాపుగా 5 కోట్ల రూపాయలతోటి అమ్మవారికి నగదుతో అలంకారం చేసుకున్నాం అదేవిధంగా గత సంవత్సరం బంగారుతో చేసుకున్నాం మరి ఈ సంవత్సరం ఆర్యవైశ్య బులియన్ మర్చెంట్ పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ఏదైతే ఆర్యవైశ్యులకు సంబంధించినటువంటి అసోసియేషన్ ఈ రాష్ట్రంలోనే ఎక్కడ ఏ జిల్లాలో కూడా లేనటువంటి ఆ యొక్క పెద్ద అసోసియేషన్ 425 షాపులతోటి ఉన్నటువంటి అసోసియేషన్ సహకారంతో ఈసారి కాళ్ళ పట్టేలతోటి అమ్మవారికి అలంకరించే కార్యక్రమం ఆ కార్యక్రమానికి సంబంధించి ఈ సంవత్సరం అన్ని రకాలైనటువంటి కార్యక్రమాన్ని మేము తీసుకున్నాం అందులో భాగంగానే మాకున్నటువంటి 425 షాపుల నుంచి వాళ్ళందరి సపోర్ట్ తోటి దాదాపుగా 500 కేజీలకు పైగా కాళ్ళ పట్టీలతో అమ్మవారిని అలంకరించుకునే కార్యక్రమాన్ని ఈ సంవత్సరం ఒక ప్రత్యేకంగా తీసుకొస్తున్నాం మరి అదేవిధంగా 24వ తారీఖు నాడు ఏదైతే ఊరేగింపు ఏదైతే అమ్మవారి గ్రామోత్సవం ఉంటుందో ఆ గ్రామోత్సవంలో కూడా వివిధ రకాలైనటువంటి వాయిద్యాలు కానివ్వండి విధమైనటువంటి వేషధారణతో ముఖ్యంగా నెల్లూరు నగరంలో ఉన్నటువంటి పిల్లలు ఏదైతే యూత్ ఉన్నారో అంటే మహిళలు కానివ్వండి బాయ్స్ అండ్ గర్ల్స్ ఏవైతే పిల్లలు మగపిల్లలు ఆడపిల్లలతోటి ప్రత్యేకంగా వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసే కార్యక్రమాన్ని ఈ సంవత్సరం మేము తీసుకున్నాం ఎందుకంటే ఈ జనరేషన్ మా దాకుండా నెక్స్ట్ జనరేషన్ కూడా ఈ యొక్క భక్తిని వాళ్ళలో ఉండాలి వాళ్ళు వచ్చి ఇక్కడ ఆలయంలో అమ్మవారి కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ వాళ్ళు కూడా మిళితమైతే రాబోతున్న తరంలో ఈ భక్తి అనేది తగ్గకుండా అమ్మవారి విశిష్టత అనేది నెక్స్ట్ జనరేషన్కి అందించాలని ఒక ఆలోచన ఈ కార్యక్రమాన్ని కూడా రూపొందించాం ఖచ్చితంగా ఈ ఆలయంలో మనం ఇక్కడ నిలబడుకొని మాట్లాడుకున్న ప్రతి మాట కూడా అక్షర సత్యంగా ఆ తల్లి దీవెనలతోటి గ్రాండ్ సక్సెస్ అవుద్ది అనడంలో ఎటువంటి అతిశయక్తి లేదు ఖచ్చితంగా మాకున్నటువంటి సపోర్ట్ కానివ్వండి మాకున్నటువంటి భక్తుల సైడ్ నుంచి కానివ్వండి ఉపకర్తల సైడ్ నుంచి కానీ దాతల సైడ్ నుంచి కానీ నువ్వు ఏమి చేసినా కూడా మేమందరం నీతో నడుస్తామని ఒక మాట రావడం అనేది నిజంగా అది నా పూర్వజన్మ సుకృతంగానే నేను భావిస్తా ఉన్నాను మీరు ఈ కార్యక్రమాలన్నీ సక్సెస్గా చేయాలని మా సువర్ణ మీడియా తరపున మీకు కృతజ్ఞతలు ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ సార్
చూశారు కదా ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు కావచ్చు ప్రోగ్రామ్లు కావచ్చు ఎంతో చక్కగా నిర్వహిస్తున్నారు అదే విధంగా 400 షాపుల పాన్ బ్రోకర్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళ అసోసియేషన్ ఆర్ఏ వైసల్వి వాటికి సంబంధించి 500 కేజీల కాల అమ్మవారి కాలపట్టిలతో అలంకరణ చేస్తానని చెప్పి కూడా సార్ చెప్పడం జరిగింది ముక్కాల ద్వారకనాథ్ గారు అయితే ఇక్కడ గుడిలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటిది ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ అమ్మవారు గుడి ఏదైతే ఉందో ఈ ఇది కంప్లీట్ గా ఒక రాతితో నిర్మించబడింది అంటే పురాతన కాలంలో ఈ రాయితో నిర్మించినటువంటి దేవాలయాలు ఎన్నో మనం చూస్తుండొచ్చు కానీ ఇక్కడ నిర్వహించినటువంటి ఈ ఒక దేవాలయానికి చాలా ప్రతిష్టంగా చాలా కళాకారుల చేత వాళ్ళు చాలా స్పష్టంగా చున్నంగా పరిశీలించి ఎంతో మంది కొంతమంది దాతల ద్వారా కావచ్చు కొంతమంది నిపుణులు ఆ తర్వాత పూజారుల చేత కావచ్చు ఈ ఆలయాన్ని ఇంత చక్కగా నిర్మించి ప్రతిదీ కూడా ఇక్కడ చూస్తే ఏది సిమెంట్ తో కట్టుబడి ఉన్నట్టుగా మనకు కనిపించదు ఈ ఆలయం మొత్తం కూడా అమ్మవారి ఆలయం మొత్తం కూడా ఒక మార్బుల్ తో రాయితో చెక్కి ఇక్కడే చెక్కించి ఒక్కొక్క రాయిని అమర్చుకుంటూ పోయినటువంటి కార్యక్రమం ఇటీవల మనందరం కూడా చూస్తున్నాం అది ప్రతి ఒక్కరికి తెలిసిన విధంగా సరే ఇంత చక్కగా ఈ గుడిని నిర్మించడం జరిగింది అయితే ఇక్కడ అమ్మవారు చాలా ప్రతిష్టగా చాలా ప్రతిష్టలుగా గావించబడి ఉంటారు కోరుకునే కోరికలను కూడా అదే విధంగా మీరు వెంటనే కూడా తల్లి నెరవేరుస్తుంది ఇది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ప్రగాఢ నమ్మకంగా భావిస్తారు మీరు కూడా ఈ అలంకారాన్ని వీక్షించాలి అనుకుంటే ఇక్కడ నెల్లూరులోనే మా స్టోనోస్పేట్లో ఉన్నటువంటి కనికా పరమేశ్వరి అమ్మవారి ఆలయానికి వచ్చి ఈ అలంకారాన్ని కావచ్చు ఈ పూజ పునస్కారాలు కావచ్చు మీరు కూడా తిలకించి ఆ తల్లి కృపకి పాత్రలు కావాలని మా సువర్ణ మీడియా తరపున కోరుకుంటూ కెమెరామ్యాన్ మల్లితో రాజేష్ ఫ్రమ్ నెల్లూరు